फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को आंध्र प्रदेश लो पुलिस उद्योग भर्ती संबंधी लेटेस्ट अपडेट आवडम जरिगिंदी। पोलीस उद्योग भर्ती చేయడానికి మనకు ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులు తెలంగాణలో 16,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది। అయితే ఏపీకి సంబంధించి మనకు 12,000కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట। వాటికి సంబంధించిన చిన్న అప్డేట్ రావడం జరిగింది। కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం। ప్రతి ఒక్క అప్డేట్ గురించి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి। అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। पोलीस उद्योग भर्ती अंटू हेडलाइन चूसुकोवच्चु। आंध्रप्रदेश संबंधी एदुरु चूस्तुन्न एपी निरुद्योगुलकु तेलंगाणलो 16,000 पोस्टुलकु नोटिफिकेशन अंटू कूडा चूसुकोवच्चन्नमाट। अयिते मनकु पोलीस शाखलो खालीलनु भर्ती चेसे अंशंपै इप्पटिके प्रभुत्वं अयिते दृष्टि सारिंचिनट्लु तेलुस्तुंदि। ई एडादिलो खालीलनु भर्ती चेयालनि आलोचनतो उन्नट्लु इटीवल जरिगिन विलेकरुल समावेशंलो डीजीपी केवी राजेंद्रनाथ रेड्डी ओक प्रश्नकु समाधानं चेप्पारु। దీంతో మనకు పోలీస్ శాఖకు సంబంధించి అభ్యర్థుల ఆశలైతే చిగురించినట్లయింది। సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే, పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని హోం మంత్రి తానేటి వనిత అంగీకరించిన నేపథ్యంలో దీని అధిగమించవలసిన ఆవశ్యకత, ఏ మేరకు సిబ్బంది అవసరమనే అంశాలు తెర మీదకు వస్తున్నాయి। రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుతం 14,613 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది। వీటిలో 12,182 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 500కు పైగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి। పోలీస్ శాఖకు సంబంధించి అన్ని విభాగాల్లో వివిధ కేటగిరీ కింద మొత్తం 75,365 పోస్టులు కాగా, వీటిలో ప్రస్తుతం 60,752 పోస్టులు మందే ఉన్నట్లు తెలుస్తుంది। అంటే దాదాపు 15,000 వరకు ఖాళీలు భర్తీ చేయవలసిన అవసరం ఉంది। ఈ మేరకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ 2021 నివేదికను విడుదల చేయడం జరిగింది। ఈ సంస్థ మనకు కేంద్ర హోంశాఖ నిర్వహణలో కొనసాగుతుంది। దేశంలోని పోలీస్ శాఖకు సంబంధించిన అవసరాలు, సమస్యలు, సంస్కరణలు తదితర అంశాలపై అధ్యయనం చేసిన మీదట సలహాలు, సూచనలతో కూడిన నివేదిక ఈ సంస్థ కేంద్ర హోంశాఖకు అందజేస్తుంది। ఇందుకోసమే బీపీఆర్డీని దేశంలో 1970లో ఏర్పాటు చేయడం జరిగింది। బీపీఆర్డీ ప్రతి సంవత్సరం అదే విధంగా ఎప్పటికప్పుడు తాజా నివేదికలు ప్రకటిస్తూ ఉంటుంది। దీనిలో భాగంగా 2021 నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో పోలీస్ శాఖలోని ఖాళీల అవసరాన్ని బట్టి నివేదిక ఆధారంగా పైన గణాంకాలు తెలియజేస్తున్నాయి। ప్రతి లక్ష జనాభా 144 మంది పోలీసులు ఉండగా కేవలం 116 మందే ప్రస్తుతం ఉన్నట్లు నివేదికలో తేలింది। దీని ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ ఆవశ్యకత ఉందని తెలుస్తుంది। వీక్లీ యాప్ కొత్త జిల్లాల నేపథ్యంలో మరింత అవసరం। ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పోలీస్ శాఖలో వారాంతపు సెలవులు, ఇటీవల జిల్లాల పునర్విభజనకు సంబంధించిన నేపథ్యంలో ఏర్పడిన కొత్త జిల్లాలలో పోలీసు శాఖ పనిభారం కూడా పెరిగిందని చెప్పాలి। దీంతో సేవలు అందించడానికి తగినంత సిబ్బంది కూడా తప్పనిసరి అయింది। ప్రభుత్వం మనకు వారాంతపు సెలవులు అమలుతో ప్రభుత్వం నుంచి మనకు వారాంతపు సెలవులు అమలవుతుందా లేదా అన్న అంశం ప్రస్తుతానికి పక్కన పెడితే ఈ కోణంలో కూడా సిబ్బంది కొరతను అధిగమించవలసిన అవసరం ఉందంటూ చూసుకోవచ్చు। అయితే వీక్లీ ఆ పూర్తి స్థాయిలో అమలైతే అదనపు సిబ్బంది కావాల్సి ఉంటుంది। మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పడిన మీదట 26 పోలీసు జిల్లాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి। దీంతో అంతకుముందు ఉన్నటువంటి 18 పోలీస్ యూనిట్ల సిబ్బందిని ఇప్పుడు కూడా సర్దుబాటు చేసి విధులు నిర్వహించేస్తున్నారు। సో ఫ్రెండ్స్ మొత్తానికి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12,000 అంటే మొత్తం కలిపి 15,000 పోస్టులకు సంబంధించి త్వరలో మనకు నోటిఫికేషన్ వస్తుంది। సో ఇన్ని పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ మనకి అప్డేట్ చూసుకోవచ్చు। మొత్తంగా 12,182 కానిస్టేబుల్ పోస్టులు, 500 పైగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని మనకైతే అప్డేట్ అవ్వడం జరిగింది। సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ అవుతుంది। ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ చేయొచ్చు అన్నమాట। ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ టు డేట్ అప్డేట్ వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।